విశాఖపట్నంలో ఈ నెల 12వ తేదీన జరిగిన సంఘటనపై రాష్ట మున్నీరుకాపు సంఘం రాష్ట అధ్యక్షులు పురుషోత్తమరావు, రిటైర్డ్ ఐజీ బాలకిషన్, రాష్ట మున్నీరుకాపు సంఘం సభ్యులు పూర్వ ప్రాంతంలోని బాధితుల ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టమని అన్నారు. రాత్రి వేళ పరిస్థితి ఎట్లుందో చూడండి. తెలంగాణ మున్నీరుకాపు మహాసభ కోర్ కమిటీ సభ్యులు సుగర్ బాలకృష్ణరావు, రిటైర్డ్ ఐజీ గారు, అదేవిధంగా బీసాల చంద్రయ్య గారు, సెక్రటరీ జనరల్ లక్ష్మణ్ గారు, మంగళారు లక్ష్మణ్ గారు, కోశాధికారి ఈసంపల్లి వెంకన్న గారు, ఈ నిర్మల్ జిల్లా కన్వీనర్ గారు జుట్టు అశోక్ గారి నేతృత్వంలో ఇక్కడ గంగన్న బైన్సా పట్టణ అధ్యక్షుడు తాలూకా అధ్యక్షుడు గంగన్న గారి నేతృత్వంలో ఈరోజు పర్యటించడం జరిగింది. నిజంగా ఈ చూస్తే కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. మరి వాళ్లకు నిజంగా ఆ రోజు జరిగిన 12వ తేదీ కోర్మగల్లిలో జరిగిన దాడి దౌర్జన్యం ఏదైతే ఉందో మరి అది ఎవరికైనా దౌర్జన్యం జరిగిన వాళ్ళు చాలా బాధపడతారు, దౌర్జన్యం చేసిన వాళ్ళు సంతోషపడవచ్చు. కానీ ఇది మేము ఎప్పుడు కూడా ఈ భారతదేశం ఏదైతే సెక్యులర్ కంట్రీగా విభిన్న రకాల మతాలు కులాలు మరి విభిన్న జాతులతోనే విలసిల్లుతున్న భారతదేశంలో ఇటువంటి జరగడం చాలా శోచనీయం. మరి బైన్సా పట్టణంలో జరిగిన దాన్ని ఆ దాడిని మేము పూర్తిగా తీవ్రంగా మూడుగా మాసం నుంచి ఖండిస్తూనే మరి ఏదైతే ఈరోజు ఆ రోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో మరి స్థానికుల లేకుంటే ఆ రోజు ఏదైతే నిర్మల్ పట్టణంలో జరిగిన వాళ్ళు తోడుతోనే జరిగిందా అనేది పూర్తిగా ఇంతకుముందు మా ఐజీ గారు మాట్లాడుతూ చెప్పినట్లుగా పూర్తి విచారం జరిపి వాళ్ళకు తగిన దోషులకు కఠిన శిక్ష పడాలి. కానీ ఏదైతే దాడి జరిగిన వాళ్ళు కూడా కొంతమంది అరేంజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు కూడా దాడి జరుగుతుంటే ప్రతి దాడి కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళు ప్రతి దాడి జరగకుండా ఆ రోజు చాలా మంది చెప్పిన విషయం ఏదో ప్రతి దాడి జరగకుండా ఇంకా చాలా దౌర్జన్యం జరిగేది. ఆ రోజు పోలీసు కూడా సరైన సమయంలో అందుకోలేకపోయింది. వచ్చినాక కూడా వాళ్ళు రక్షణ కల్పించడానికి ప్రయత్నం చేసినా తెలిసింది కాబట్టి వాళ్ళకు కూడా థ్యాంక్ చెప్తూ మరి అదేవిధంగా ఈ సమస్య ఏదైతే ఉందో ప్రభుత్వానికి వరకు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి వరకు అదేవిధంగా ఈ ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక మంత్రివర్యులకు అదేవిధంగా ఇంటల్రెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. ఎందుకంటే ఇక్కడ వివిధ పార్టీల వాళ్ళకు కూడా ఉన్నాను కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర నాయకత్వంలో ఉన్నా, ఇక్కడ చంద్రయ్య గారు బీజేపీ పార్టీలో నాయకత్వంలో ఉన్నా, మరి ఎవరు ఏమున్నా కానీ ఇది ఒక మున్నీరుకాపు సంఘం అధ్యక్ష సంఘానికి వచ్చినాం కాబట్టి ఇది ఒక పార్టీలకు బేస్ కాకుండా ఓన్లీ సంఘం సోషల్ ఆర్గనైజేషన్ కాబట్టి సోషల్ ఆర్గనైజేషన్ మేము వాళ్ళకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసామని సందర్భం తెలియజేస్తూ వాళ్ళకు న్యాయం జరగాలి, ఆ విధంగా వాళ్ళకు ఏదైతే ఉందో వాళ్ళకి నష్టపరిహారం కూడా వెంటనే ఇవ్వాలి. ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని తెలిసింది. దాని కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే ఎవరికైతే జరిగిన వాళ్ళకు నష్టపరిహారం వద్దో వాళ్ళకు వాళ్ళు రెండు రోజులు జీవించడానికి అవసరమైన మెటీరియల్ కూడా అందించకపోయిందంటే
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి ఉత్సవాలు కనుల పండుగ ప్రారంభమయ్యాయి. నేటి నుండి 3 రోజుల పాటు జరిగే ఈ వసంత పంచమి ఉత్సవాలకు ఆలయ అధికారులు, స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన తస్తి శ్రీ వికారినాథ సంవత్సరే ఉత్తరాయణే చీర ఋతౌ మాఘ మాసే శుక్లపక్షే తృతీయా చతుర్థ్యా భౌమ వాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ నారాయణాయ స్వాహా గోమనాథాయ స్వాహా గోవిందాయ స్వాహా విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః శ్రీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రత్యుమ్నాయ నమః విరుద్ధాయ నమః కుజోత్తరాయ నమః వైశ్యాణిజ్య వాణిజ్య సంపాదిత సంపాదిత ధాన్య అవన్నీ ఇంతటితో సమాప్తం. రేపటి అంతలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.